గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అభిష్టం మేరకు మౌలిక వసతుల ఏర్పాటుతో పాటు ఆయా గ్రామాలకు లింక్ రోడ్లను అత్యంత నాణ్యత ప్రమాణాలతో నిర్మాణం చేపడుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధనరెడ్డి తెలిపారు. శుక్రవారం నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని చాటగుట్ల నుంచి బిర్దవోలు వరకు 2,60,00,000 రూపాయలతో నిర్మించిన తారు రోడ్డును మంత్రి ప్రారంభించారు. గ్రామానికి విచ్చేసిన మంత్రికి స్థానిక వైసీపీ నాయకులు శాల్వాలు కప్పి పుష్పగుచ్చాలు ఇచ్చి ఘనస్వాగతం పలికారు. అనంతరం శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ది కార్యక్రమాలను సర్వేకంగా చేపడుతున్నట్లు చెప్పారు. అభివృద్ది పనుల విషయంలో ఎక్కడ రాజీ పడలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాభివృద్ది పనులను చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని చేసినా రైతులకు పట్టాలు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నెల్లూరు పొదలకూరు రోడ్డు నుంచి మనబోలు పొదలకూరుకి రోడ్డుకి లింక్ రోడ్డు అయినటువంటి చాటగుట్ల మీదుగా బిరుదల గ్రామానికి వచ్చేటువంటి తారు రోడ్డు నిర్మాణం 2,60,00,000 రూపాయల నిధులతో మంజూరు చేయించి ఈరోజు దాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రోడ్డుకి సంబంధించి గతంలో స్వర్గీయ రావుల అంకేగౌడ్ గారు ఉన్నప్పుడు దీనిని ఆయన ప్రారంభించడం, ఆ తర్వాత నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు దాన్ని మెటల్ రోడ్డు కింద మార్చడం, తర్వాత చాలా రోజులుగా ఈ ప్రాంతానికి సంబంధించి దశేగౌడ్ గారు కానీ ఎంపీటీసీ సభ్యులుగా స్థానికంగా ఉండేటువంటి అనేక మంది నాయకులు, ప్రజలు ఒక లింక్ రోడ్డు ఉంటే బాగుంటుంది అని చెప్పిన మీదట ఈరోజు ఆ లింక్ రోడ్డుకి సంబంధించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి దాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. 2,60,00,000 రూపాయలతో ఈరోజు ఈ లింక్ రోడ్డుని ప్రారంభించి పూర్తి చేశాం. పొదలకూరు మండలానికి సంబంధించి సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు, ఈరోజు పొదలకూరుకు సంబంధించి పొడమేకల కండ్రికకి రోడ్డు లేకపోతే ఆ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశాం. 2,60,00,000 రూపాయలతో ఈరోజు ఇక్కడికి సంబంధించినటువంటి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశాం. ఈ మండలంలో సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నాం. వాటికి సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ రోడ్డు నిర్మాణం అనేటువంటిది సుదీర్ఘకాలం. మిగిలిపోయినటువంటి లింక్ రోడ్లు కూడా దీనికి సంబంధించి కట్టుబడిపల్లికి వెళ్లేటువంటి లింక్ రోడ్డు కానీ, అదేవిధంగా కనుపూర్ కాలువ నుంచి వెలికంటిపాలెం వచ్చేటువంటి లింక్ రోడ్డు కానీ, నేదురుమల్లికి వెలికంటిపాలెంకి వచ్చేటువంటి లింక్ రోడ్డు నిర్మాణం కానీ, ఇవి 2-3 ప్రధానమైనటువంటి లింక్ రోడ్ల నిర్మాణం ఉంది. వాటిని కూడా నిధులు మంజూరు చేయించి వీలైనంత త్వరగానే వాటికి నిధులు మంజూరు చేయించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, గ్రామాల్లో అంతర్గత సిమెంట్ రోడ్లు మరలా చెప్పా, అధికారంలోకి వస్తే మట్టి రోడ్డు అనేటువంటిది కనిపించకుండా సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పాము. సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి 5 సంవత్సరాల అభివృద్ధిని, భవిష్యత్తులో ఊహించేటువంటి అభివృద్ధిని, 15 సంవత్సరాల అభివృద్ధిని సర్వేపల్లి నియోజకవర్గానికి అందిస్తాననేటువంటి మాటకు కట్టుబడి ఈరోజు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది అని చెప్పి తెలియజేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాల సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్నారు. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం సంపూర్ణంగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశాం. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కూడా 4 మాసాల్లో, 5 మాసాల్లో ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే ఎన్నికలు షెడ్యూల్ ప్రకటించేంత వరకు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయి. రైతులకు సంబంధించినటువంటి భూములు ఇవ్వడం మొదలుపెట్టాం. భూములు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కొనసాగుతుంది. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవరు ఎన్ని వేషాలు వేసినా ఈరోజు ఆ పని జరిగితే ప్రజలు పాపం గుర్తుంచుకుంటారు. కాబట్టి గోవర్ధన రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తారు. కాబట్టి ఏదో ఒక విధంగా ఇప్పుడు భూములకు సంబంధించి రైతులకు ఇచ్చేటువంటి పట్టాలను అడ్డుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈరోజు శ్రీకారం చుట్టారు. ఆ ఆలోచనలు ఏమి ఫలించవు, ఎవరికి భయపడేది ఉండదు. పేదవాడికి సంబంధించి, రైతులకు సంబంధించి, వాడు అనుభవిస్తున్నటువంటి భూములకు సంబంధించినటువంటి యాజమాన్య హక్కు పత్రాలు వాళ్ళకి అందజేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, గ్రామస్తుల చిరకాల కోరిక అనేటువంటి చాటగుట్ల బిరుదలకు సంబంధించి, దానితోపాటు చుట్టుపక్కల ప్రాంత గ్రామాల ప్రజల నుంచి చిరకాల కోరిక అనేటువంటి ఈ లింక్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభిస్తున్నటువంటి శుభ సందర్భంలో తప్పనిసరిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు అవసరమైనటువంటి అన్ని విధాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా అందించడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా మనం చేస్తున్నాం.